రేయ్, అసలేం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? చదువు సంధ్య లేదు, పని పాట లేదు, చేసేదల్లా ఒక్కటే. మూడు పోట్ల దున్నపోతులా తింటావు, ఊళ్ళో నా పరువు తీసి నాకు తలవంపులు తీసుకొస్తా ఉంటావు. గొంతు తడారిపోయిండాది, ఈ మధ్యగ గొంతులో పోసుకోండి. పద్మా, ఈ మధ్య నీకు బాగా ఎక్సెక్కాలు ఎక్కువైనయే, ఇక్కడ కడుపు రగిలిపోతా ఉంటే మజ్జిగ తాగమంటావా మజ్జిగ? అందుకే స్వామి చెప్పేది, చల్లంగా మజ్జిగ తాగితే కడుపు మంట చల్లారుతాది. మజ్జిగతో చల్లారటానికి ఇది కడుపులో మంట కాదే, కడుపు మంట. ఇప్పుడు వాడేం తప్పు చేసినాడని పాపం పసోడు మీద రంకలేస్తుండారు. మీరేదైనా అందల్చుకుంటే మీ అమ్మగారు నానండి, నా కొడుకుని కాదు. అమ్మ నా కోడలా, అనుకూలవతైన కోడలు అనుకుంటా ఉంటే నాకు నా కొడుక్కి పెడతా అండావా? ఎవ్వరము, నేనేం తప్పు చేసినాను? చేసిందంతా నువ్వు కదా, నువ్వెందుకు నీ బెళ్ళో గొలుస్తీసి తులాభారంలో వేసినావు? నువ్వు గాని ఆ పని చేయకుండా ఉండుంటే గుళ్ళ అంత రచ్చ జరుగుంటేదే కాదు. నీ గోడ మీద పిల్లి ఎవ్వరము నా దగ్గర చూపిస్తా ఉండావా? నువ్వు ఎప్పుడు కాళ్ళు లాగి పడేస్తావో, ఎవరికి సపోర్ట్ చేస్తావో ఎవ్వరికీ తెలీదు. మాట మార్చి చేసిన తప్పుని కప్పి పుచ్చుకోకత్తా. అదెవరే నీ ఆ భానుమతికి నగలేసినావు? అవును, ఎవతది? నువ్వు నగలి తెలుసుకుంటే మనవరాల్ని నాకియ్యాలా లేకపోతే నీ కోడలికియ్యాలా? విడిపోయి ఇప్పుడు ఇట్ట పగతో మాట్లాడుతా ఉండారు గాని, ఒకప్పుడు రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఎట్టుండేవి. మనం పేరుకు స్నేహితులవే అయినా సొంత బంధువుల కంటే ఎక్కువగా ఉన్నాం. అంతా బాగున్నప్పుడు ఆ నాగినీడు కూడా ప్రతి పండక్కి పబ్బానికి పిలకాయలకి కొత్త గుడ్డలు తెచ్చిచ్చేవాడు, నగా నట్రా వేసేవాడు. అందుకే ఆ పిల్ల పుట్టినరోజుకి ఈ రోజు నా నగలేసిన తప్పేంది? మాట్లాడు బాకత్త. వాళ్ళు చేసిన దానికి అంతకంత మనము చేసినాము, అదంతా పాత కథ. ఆ నాగినీడు బామ్మర్ది చావు కారణం నా పెనిమిటేయని 6 నెలలు జైల్లో పెట్టించినాడు. ఈయన నేరం చేయలేదని కోర్టు నమ్మినా ఆ నాగినీడు నమ్మల. పైగా ఇన్నేండ్లు అవకాశం దొరికితే రాబందు మాదిరిగా పీక్క తింటా ఉండాడు, అడుగడుగునా అవమానిస్తా ఉంటాడు. అవును, గుళ్ళో కూడా మనం ఎదురుపడంగానే అవమానించి మాట్లాడితే ఇదో ఈ ఇద్దరు బంగారు తమ్ముళ్ళు ఉండి కూడా ఇళ్ళ నోళ్లు పనిచేయలే, చేతులు పనిచేయలే. ఇంకా ఆదిగాడే నయ్యం రోజు ఉన్నాడు, నాగినీడి మీద ఎదురుపోయినాడు. అక్క, నువ్వెందుకు ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడతా ఉండవు? రెచ్చగొట్టలేదురా నాయన, మీలో చచ్చుబడిపోయిన రోషాన్ని ఎత్తి చూపుతా ఉండా. అసలు నువ్వు అన్నవేనారా? ఆ నాగినీడు అడి బామ్మర్ది ఈ కొట్టేదానికొస్తే నువ్వు నీ తమ్ముడు ఈ నాపినారే కాని ఆ నాగినీడిని కనీసం నెట్టనన్నా నెట్టినారా?